నన్ను ఒకరు ప్రశ్నించారు మేం విన్నాము మీరు భగవంతుడితో మాట్లాడుతూ ఉంటారు అని భగవంతుడితో మాట్లాడుతూ ఉంటానని భగవంతుడితో మాట్లాడేటువంటి భాగ్యం కూడా గొప్పది కదా ఎవరినైతే అందరూ పిలుస్తూ ఉన్నారో వెతుకుతూ ఉన్నారో వారితో నేను మాట్లాడుతున్నాను నేను అన్నాను మీరు మాట్లాడాలనుకుంటున్నారా చాలా పెద్ద గ్యాదరింగ్ అది నేను అడిగాను మీరు మాట్లాడతారా అవును అన్నారు మరి భగవంతుడితో మాట్లాడటం నేర్చుకోవాలి ఏ విధంగా తల్లి తండ్రి పిల్లలకు మాట్లాడటం నేర్పిస్తారు చిన్న పిల్లలు ఎక్కువగా మాట్లాడ చిరునవ్వుతో చూస్తూ ఉంటారు తల్లి తండ్రి చాలా ప్రేమ చేస్తారు పాప పాప డాడీ డాడీ అని అంటూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు మమ్మ అనుకుంటూ ఏదైనా తినిపిస్తే సంతోషపడతారు అవునా నేనన్నాను పరమాత్మ నాకు మాతా పిత కదా నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను ఇంకా నేనేం మాట్లాడను ఏమన్నారు సంతోషంగా ఉంటాను కదా అప్పుడు అన్నారు సదా సంతోషంగా ఉంటారా నేనన్నాను అసంతోషంగా ఉండటానికి నా దగ్గర కారణమే లేదు కారణం వెళ్ళిపోతుంది కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను చూసారు కదా నా దగ్గు పూర్తిగా తగ్గిపోయింది నేను సంతోషంగా ఉన్నాను ఇదేమైనా గొప్ప విషయమా ఈరోజు మీకు మంత్రం వినిపిస్తాను మంత్రం అంటే ప్రాక్టికల్గా మనసుకు నేర్పించే విషయం కదా నా ముఖాన్ని చూసి అందరూ అడుగుతూ ఉంటారు మీరు ఇంత సంతోషంగా ఎలా ఉంటారు అని నేనంటాను మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా నేను నేర్పిస్తాను అని మనిష్య బుద్ధిలో తెలివైన వారు ఎవరు అంటే సంతోషంగా ఉండటం వచ్చినవారు సంతోషంగా ఉండటం రానివారు తెలివి తక్కువ వారనే చెప్పాలి అర్థం చేసుకోండి ఇప్పుడు సంతోషంగా ఉండేవారు నా వద్ద మూడు జతల బట్టలు ఉండేవి ఇప్పుడైతే సూట్ కేసులో ఉంటున్నాయి కానీ ఒకప్పుడైతే మేము సంచిలో పెట్టుకునేవారి బ్యాగులు కూడా ఉండేవి కాదప్పుడు నెవర్ టూత్ బ్రష్ కూడా లేదు వేప చెట్టు యొక్క కొమ్మను తెంపి పళ్ళు తోముకునేవారిమి అందుకే నా పళ్ళు బలంగా ఉన్నాయి ఇప్పటికీ డెంటిస్ట్ వద్దకు వెళ్ళలేదు కొబ్బరికాయ అయినా నేను తినగలుగుతాను ఏదైనా తినగలుగుతాను ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏమీ లేదు నాకు అర్థమైందా ఎందుకంటే స్వయాన్ని ఇది కూడా కావాలి అది కూడా కావాలి ఇది కూడా కావాలి వీళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు వేస్ట్ ఆఫ్ టైం అలాంటి వారు ఎప్పుడు సంతోషంగా ఉండరు ఎంత బాబా ప్రేమ చేశారు సదా ఈ బచ్చి అనేవారు ఎక్కడ కూర్చోబెట్టినా నేను సంతోషంగా ఉంటాను నేలపైనైనా పడుకోగలను నాకు మంచం అక్కర్లేదు నాకు ఈ గది వద్దు అది వద్దు నేనెందుకు చెప్పను ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటాను భక్తిలో అనేదాన్ని నీతోనే తింటాను నీతోనే కూర్చుంటాను నీతోనే మాట్లాడతాను నువ్వు చెప్పింది వింటాను ఇప్పుడు వారు చెప్పింది వింటున్నాను హృదయం యొక్క మాట బాగా అర్థం చేసుకుంటారు ఎందుకో చెప్పనా బాబా అడుగుతారు బచ్చి సంతోషంగా ఉన్నావా అని ఒకసారి బాబా చాలా ప్రేమగా దృష్టిని ఇస్తూ ఉన్నారు అన్నారు బచ్చి నీకేదైనా కానుకివ్వాలని మనసు కనిపిస్తుంది నేనన్నాను మీ దగ్గర ఏముందో చెప్పండి నాకు చెప్పండి ఏదైనా మీరు దాచిపెట్టుకొని ఉంచుకున్నారా మీరు నాకు ఎంత ఇచ్చారంటే నా వద్ద అంతా ఉంది ఉంది కదా బాబా మీరిచ్చిందంతా ఇంకేదైనా ఇవ్వాలనుకుంటున్నానంటే బాబా ఆలింగనం చేసుకున్నారు అంతే పరమాత్మ మెడలో హారంగా అవ్వాలి ఇంకేం చేసేది ఉంది భగవంతుడే మనల్ని మెడలో హారంగా చేసుకుంటే ఇంకేం కావాలి ముందు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు తర్వాత మెడలో హారంగా చేసుకున్నారు వైజయంతి మాలలో రావడం అనగా మెడలో హారంగా తయారవ్వటం తర్వాత ఏం చేస్తారు నయనాలపైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు పరంధామ వాసీ పిల్లలు కదా ఒక్క సెకండ్లో బాబా దృష్టినివ్వగానే ఇప్పుడైతే మీరు అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటారు అటు ఇటు చూడకండి ఈ కళ్ళు బాగా చంచలమవుతూ ఉంటాయి